మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించిన పురాణాలు ఇతిహాసాలు చాలానే ఉన్నాయి. స్వర్ణముఖి నదికి ఉపనది కళ్యాణి నది. కళ్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం ఉంది. పూర్వం తిరుమలకు సామూహికంగా వెళ్లే భక్తులు తమ తలనీలాలను ఈ కళ్యాణ కట్టలోనే సమర్పించి కళ్యాణి నదిలో స్నానం చేసి కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునేవారు. అందువలన అక్కడ నదీ తీరంలో మంగళి కట్టలు వెలిశాయి. అందుకే కళ్యాణ కట్టలు అనే పేరు వచ్చింది. మంగళి కట్టలు తిరుమలలో వేశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగళి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడిపోయింది. ఇక తలనీలాలు ఇవ్వటానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పురాణం ప్రకారం నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడిన నీలాదేవి శ్రీనివాసునికి మొరపెట్టుకుంది. క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తూ ఉండగా స్వామివారి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవటాన్ని గమనిస్తుంది. మనోహర రూపానికి అతిపెద్ద లోపంగా ఆమె భావించి తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతసించిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తమ తలనీలాలను సమర్పించినచో అవి నీలాదేవికి చేరతాయని వరమిస్తాడట. మరెన్నో కథలు ప్రచారంలో ఉండగా వెంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లి చేసుకునేటప్పుడు ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్లు తన వారని, గుండు చేయించుకున్నాక ముస్లింలాగా తిరిగి వెళ్లేవాళ్లు నీ వాళ్ళని ప్రేమపూర్వకంగా ఆమెకు ఓ వరమిస్తారట. అంతేకాకుండా వీరోచితంగా మరణించే వారికి స్వర్గలోక ప్రాప్తి, రంభా సంయోగం లభిస్తుందని, రాజు కోసం రాజ్యం కోసం ఆత్మబలులు చేసుకునేవారు, అగ్నిగుండంలో ప్రవేశించేవారు, తలను నరికించుకునేవారు, మరణించిన వీరునికి వీరళగల్లును ప్రతిష్ఠించి పూజించేవారు, ఆనాడు తలను పండుగ భావించి తలను నరుక్కొని దేవునికి సమర్పించేవారు, దానివల్ల శైవులైతే కైలాసానికి, వైష్ణవులైతే వైకుంఠానికి చేరుకునేవారు. అలాంటి ఆచారం కాలక్రమేణా గుండు గీయించుకోవటం వరకు వచ్చింది. జానపద విజ్ఞానం ప్రకారం తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వం. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలున్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌందర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానం జానపదుల్లో కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశ సంపద అని అంటారు. అందుకే ఆ రోజుల్లో మగవాళ్లు కూడా జుట్టు పెంచి పూలను అలంకరించుకునేవాళ్ళు. మనిషి కురుల మీద చూపించే మమకారం మరి దేని మీద చూపించడు కాబట్టి అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించటం విశేషం. తమ అందం కన్నా శ్రీవారి భక్తి మిన్నా అనే ఆనందంలో తరించాలనే ఉద్దేశంతో స్వామివారికి తల నీలాలను సమర్పిస్తారు. కాలం గడిచే కొద్దీ గుండు గీయించుకోవటం మొక్కుబడిగా మారి మొదట గుండు కులదైవానికి సమర్పిస్తారు. ఆ తర్వాత రకరకాల మొక్కుబడులతో తిరుమలకు వచ్చి గుండు గీయించుకోవటం ఆనవాయితీగా మారింది. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.